ఇప్పుడు చాలా మందికి కూడా ఈ పడుకున్న తర్వాత వాళ్ళు పడుకున్న తర్వాత సోరింగ్ అంటే గురక పెడతారు, అది ఇప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లం అండి చాలా మందికి. ఇప్పుడు చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ అయిపోయింది. అది హెవీ ఫ్యాట్ ఉండడం వల్ల వస్తుందా లేకపోతే ఏమైనా రెస్పిరేటరీ స్ట్రెస్? ఎక్కువ స్ట్రెస్ దాని రిలేటెడ్ మీదనే మనకు వస్తాయి. దాని గురించి కూడా యోగాలో వీడియోస్ ఉన్నాయి. మీకు అటువంటి ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్ చేస్తే మనం దాని రిలేటెడ్ వీడియోస్ చేసుకో. ఇప్పుడు ఓవరాల్గా యోగా వల్ల ఇప్పుడు జిమ్ పోతే వర్కౌట్ చేస్తే ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుంది, యోగా చేస్తే ఎన్ని రోజుల్లో రిజల్ట్ వస్తుంది? అది యాక్చువల్లీ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బాడీ టైప్. నా దగ్గర వచ్చే చాలా మంది ఏంటంటే నాకు ఒక 2 మంత్స్లో పెళ్ళి ఉంది, సో నేను 2 మంత్స్లో ఎంత తగ్గుతా బాడీ వెయిట్ అని చెప్తారు. సో ఇదంతా కూడా మనం తగ్గించాలంటే యోగాలో వెయిట్ లాస్ కన్నా మనం రూట్ కాజ్ ఉంటుంది కదా, నేను ముందు చెప్పినట్టు మనకి పీసీఓడి ప్రాబ్లం కానీ థైరాయిడ్ ఇష్యూ కానీ వాటిని క్యూర్ చేసుకుంటే ఆటోమేటిక్గా బాడీ మీద పడుతుంది. అది కాకుండా మనకి బాడీ టైప్స్ ఉంటుంది, వాత పిత కఫ అని ఉంటుంది. సో దానిలో వాత దోష ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు చాలా స్లిమ్ ఉంటారు. కఫ దోష డామినేటెడ్ బై కఫ అంటే వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్ బల్కీ బాడీ ఉంటుంది. సో వాళ్ళు ఆ బ్యాలెన్స్ బాడీ టైప్ని బ్యాలెన్స్ చేసిన తర్వాత వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి నాకు 1 మంత్లోనే రిజల్ట్ కావాలి అని అనుకున్న వాళ్ళకి వాళ్ళు మేబీ 1 కేజీ తగ్గొచ్చు, 1 కేజీ తగ్గొచ్చు వాళ్ళకు ఉండే లైఫ్ స్టైల్ని బేస్ చేసుకొని. ఇప్పుడు నార్మల్ పర్సన్ ఉన్నారు, వాళ్ళు కొంచెం హెల్దీగా ఫిట్గా ఉన్నారు, బట్ వాళ్ళకి వెయిట్ లాస్ కావాలి, ఒక ప్రాపర్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తున్నారు, లైక్ నైట్ ఒక 10 అయ్యేసరికి పడుకుంటారు, ఆన్ టైం తినడం, వీళ్ళకి రిజల్ట్ తొందరగా వస్తుంది కదా. సో కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ బాడీ టైప్ అండ్ సెకండ్ థింగ్ లైఫ్ స్టైల్. సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట.